హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రంలో ఉన్నామండి. ఇక్కడ ప్రజెంట్ మనం అయితే ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. ఈ కాలేజీకి అయితే చాలా చరిత్ర ఉందన్నమాట. ఈ కాలేజీ 1853లో నిర్మించారు, అంటే సుమారు 150 సంవత్సరాలు దాటిందనమాట ఈ కాలేజీ నిర్మించి. స్టార్టింగ్లో అయితే ఇది ఒక స్కూల్ కింద ఉండేదంట, తర్వాత ఇది కాలేజీ కింద మారింది. అది కూడా నైట్ టైమే చెప్పేవారంట క్లాసులు, తర్వాత డే టైంకి మారింది. స్టార్టింగ్లో బాయ్స్ ఉండేవారంట, ఓన్లీ బాయ్స్కి మాత్రమే చెప్పేవారంట, తర్వాత ఇది కోఎడ్యుకేషన్ కింద మారిందనమాట. ఈ కాలేజీకి అయితే చాలా పెద్ద చరిత్ర అయితే ఉందండి. చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు ఈ కాలేజీలో అయితే చదివారనమాట. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఈ కాలేజీలో లెక్చరర్ కింద చేశారు. ప్రజెంట్ అయితే ఈ కాలేజీకి ఇప్పుడు న్యాక్ A+ వచ్చింది. ఇక్కడైతే బీఏ, బీకామ్, ఎంఎస్సీ కోర్సులు అయితే ఉన్నాయి, ఇంకా చాలా కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. మనం ఒకసారి ఈ కాలేజ్ మొత్తం తిరిగి ఇక్కడ ఈ కాలేజ్ చరిత్ర అయితే తెలుసుకుందాం. చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయితే చదివారండి ఈ కాలేజీలోని, సినిమా రంగంలో చాలా మంది చదివారు ఈ కాలేజీలో. మనం ఒకసారి కాలేజ్ మొత్తం తిరిగి ఒకసారి చూద్దాం. పదండి. ప్రతి స్టూడెంట్ జీవితంలోని మర్చిపోలేని రెండే రెండు విషయాలు ఉంటాయి. అవి ఒకటి స్కూల్, అయితే రెండు కాలేజ్. ఒక స్టూడెంట్కి స్కూల్ అనేది పునాది అయితే ఒక విద్యార్థి జీవిత గమ్యం ఎటువైపు వెళ్ళాలనేది కాలేజ్ నిర్ణయిస్తుంది. అలాంటి ఒక గొప్ప కాలేజ్ అయిన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు పనిచేశారు, అలాగే మన దేశంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఇదే కాలేజీలో చదివారనమాట. ముందుగా ఈ కాలేజీలో చదివిన వారు ఎవరన్నా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీని 1853లో నిర్మించారు, అంటే ఇప్పుడు సరిగ్గా 170 సంవత్సరాలు అయింది. అంటే ఈ కాలేజీ తన సర్వీసులో ఎంతమంది మహానుభావులు చూసిందో మీరే అర్థం చేసుకోండి. వెల్కమ్ టు ఆర్ట్స్ కాలేజ్. టంగుటూరి వీరేశం ప్రకాశం పంతులని కొంతమంది పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ వారి పేర్లు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వీరిద్దరూ కూడా ఇదే కాలేజీకి సంబంధించిన వారు. అలాగే మన మాజీ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఇదే కాలేజీలో పనిచేశారనమాట. ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ కాలేజీలో కొన్ని సినిమాలు కూడా షూట్ చేశారు, అవేంటో మనం తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ కాలేజీలోని ఆర్ట్స్ బ్లాక్ అనమాట, పక్కనే సైన్స్ బ్లాక్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం ఆర్ట్స్ బ్లాక్లోకి వెళ్ళి చూద్దాం. పదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఇవి బయోమెట్రిక్ అన్నమాట. క్లాస్కి వెళ్లే ముందు ఇక్కడ తంబు వేసి వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయన పేరు మెట్కాఫ్. ఈయన ఈ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. 1877 నుండి 1896 వరకు పనిచేశారు. ఈయన ఒక బ్రిటిష్ వ్యక్తి అనమాట. ఈ కాలేజీలో మొదటి నుండి ఇప్పటివరకు ఎంతమంది ప్రిన్సిపల్స్ పనిచేశారో వారి పేర్లు పనిచేసిన సంవత్సరం ఇక్కడ గోడ మీద డిస్ప్లే చేశారు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్లో నువ్వు నేను ప్రేమ అనే తమిళ డబ్బింగ్ సినిమా తీశారు సూర్య గారిది. ఇక్కడ ఇదే ప్లేస్లోని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ కాలేజీలోని తలుపులు, స్తంభాలు అన్నీ చాలా ఎత్తుగా ఉంటాయన్నమాట. ఈ కాలేజ్ మొత్తం బ్రిటిష్ నిర్మాణ శైలిలో కట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే క్లాస్లో హై హై నాయక అనే సినిమా తీశారు నరేష్ గారిది. ఆల్రెడీ మనం వీడియో పెట్టాం, చూడకపోతే చూడండి.
కాలేజ్ చుట్టూ మొత్తం పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ కాలేజీలో ఒక జిమ్ కూడా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయన టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఈయన ఇదే కాలేజీలో చదువుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి మొదటి సీఎం అన్నమాట. ఈ కాలేజీ నుంచే వెళ్ళారు. ఈ కాలేజీ గురించి తెలుసుకోవాలంటే 1853లో ఈ కాలేజీ జిల్లా పాఠశాలగా ఉండేది. తర్వాత 1868లో ప్రాంతీయ పాఠశాలగా మార్చారనమాట. 1873లో సెకండ్ గ్రేడ్ కాలేజీగా మారింది. తర్వాత 1891లో మద్రాస్ యూనివర్సిటీతో అనుబంధంగా ఉండేది. ఆ తర్వాత 1926లో ఆంధ్ర యూనివర్సిటీతో అనుబంధంగా మారింది. ఈ కాలేజ్ బయట ఒక పార్కు లాగైతే అభివృద్ధి చేశారండి. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చదువుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్ అయితేనే. ఇప్పుడు మనం ఈ కాలేజీలో పనిచేసిన వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈయన మన భారతదేశ మాజీ రాష్ట్రపతి అన్నమాట. ఈయన ఈ కాలేజీలోనే పనిచేశారు. 1916 నుండి 1919 వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీలో లెక్చరర్గా పనిచేశారు. ఈయన పుట్టినరోజునే మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇంత గొప్ప వ్యక్తి ఈ కాలేజీలోనే పనిచేశారనమాట. అలాగే ఇంకొక గొప్ప వ్యక్తి అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఇదే కాలేజీలో 1876-1877 కాలంలో తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈయన ఒక గొప్ప సంఘ సంస్కర్త అనమాట. ఇంకా ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఈయన మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం అన్నమాట. ఆయన ఇదే కాలేజీలో చదువుకున్నారు. ఈ ఒక్క కాలేజీ నుండే మన దేశ రాష్ట్రపతి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ప్రముఖ రాజకీయ నాయకులైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారు. ఇంకా అనేక ప్రముఖ రంగాల్లో ఇదే కాలేజీలో చదువుకుని వెళ్ళిన ఎంతోమంది గొప్పవారు ఉన్నారన్నమాట. ఈ కాలేజీ తొందరలోనే యూనివర్సిటీ కాబోతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సైన్స్ బ్లాక్లోకి వెళ్దామండి. ఇక్కడ ప్రధానంగా రెండు బ్లాక్లు అయితే ఉంటాయన్నమాట. నాకు ఎడం పక్కన ఉన్నది కదా, ఇది ఆర్ట్స్ బ్లాక్. ఇది ఇందులో బీఏ బీకామ్ ఉంటాయన్నమాట. ఇటు పక్కన కుడి పక్కన ఉన్నది కదా, ఇదైతే సైన్స్ బ్లాక్ అనమాట. ఇక్కడ బీఎస్సీ ఉంటుంది. మనం ఆర్ట్స్ బ్లాక్ అయితే చూసాము, ఇప్పుడు సైన్స్ బ్లాక్ చూద్దాం. పదం ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ బ్లాక్లో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బయట ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది అనమాట. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడ మొత్తం చుట్టూ మొక్కలు అయితే ఉన్నాయి. గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి కాలేజీలోని. ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది అటానమస్ అనమాట, అంటే స్వయం ప్రతిపత్తి కలిగింది. ఇక్కడ పీజీ బ్లాక్ కూడా ఉందండి, పక్కనే పీజీ కూడా ఉంది. చాలా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ కాలేజీలోని. మనం ఒకసారి ఈ సైన్స్ బ్లాక్ అయితే చూద్దాం. ఇక్కడ చూసారా, చాలా బాగుందన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పక్కనే మీకు స్టేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆడిటోరియం ఉంది కదండి, అది ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు కట్టించారంట. అది
ఏదన్నా అకేషన్స్ అన్న అయితే అందులో చేస్తారనమాట. ఆ కార్యక్రమాలు ఆ డయాస్లో చేస్తారు. ఇక్కడ ప్లేస్ అయితే ఉందన్నమాట. మనం ఇప్పుడు సైన్స్ బ్లాక్లోకి అయితే వెళ్దాం. పదం రామన్ మీరు ఈ కాలేజ్ చూసుకుంటే చాలా పురాతనమైందనమాట. 150 సంవత్సరాలు పైన అయింది కాలేజ్ నిర్మించి, కానీ ఇప్పుడు కూడా చాలా పటిష్టంగా అయితే ఉంది. చెక్కు చెదరకుండాను ఒకసారి మీ గోడలు చూడండి. ఈ పెద్ద పెద్ద స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అప్పట్లో బ్రిటిష్ వారి ప్లానింగ్ అయితే ఎలాగో ఉండేది. బ్రిటిష్ వారు నిర్మించింది అనమాట ఇది కాలేజ్ అయితేనే. ఇదే కాలేజీలో చాలా సినిమాలు అయితే తీశారండి. ఈ కాలేజీలో సినిమాలు అయితే తీశారనమాట పాత సినిమాలు. ఒకసారి మీరు ఇక్కడ రూమ్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట బెంచ్లు అన్నీ. అక్కడ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. బోర్డు కింద రాసి దాన్ని పుల్లీలతో పైకి లాగుతారనమాట. కింద బోర్డు రాసి దాన్ని పుల్లీలతో పైకి లాగేవారు. రెండు బోర్డులు ఉండేవి. ఇప్పుడైతే మారిపోయింది. ఇప్పుడు మామూలు సింగిల్ బోర్డు అయితే వచ్చింది. ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయండి బెంచ్లు అయితేనే. అంటే ఇది బ్రిటిష్ వారి ప్లానింగ్ అనమాట. ఇది అంతాను మీరు ఇక్కడ తలుపులు చూసుకున్నా సరే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా హైటెక్ ఉంటుంది అనమాట. బొటానికల్ గార్డెన్ అనమాట. ఇక్కడ గార్డెన్ చేస్తున్నారు, పెంచుతున్నారనమాట మొక్కలన్నీ. ఒకసారి ఇక్కడ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ అయితేనే గాలి అయితే చాలా బాగా వస్తుంది అనమాట. మొత్తం గ్రీనరీగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితేనే. మొత్తం చుట్టూ క్లాసులు ఉంటాయి. మధ్యలో అయితే ఇలాగ పచ్చని మొక్కలు అయితే పెంచారనమాట. ఆక్సిజన్ బాగా అందుతుంది క్లాసుల్లోకి అయితే. మంచి గాలి వెలుతురు వస్తాయన్నమాట. ఈ ప్లానింగ్ అయితే అలా ఉంది ఈ కాలేజీలోని. మధ్యలో మొత్తం ఇదంతా గార్డెన్కి కేటాయించారు ఈ ప్లేస్ అయితేనే. ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. బాట్నీ యాక్చువల్గా అయితే నేను ఇదే కాలేజీలో బీఎస్సీకి అప్లై చేశాను, కానీ ఎంసెట్ రాసి బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. కానీ ఈ బొటానికల్ గార్డెన్ చూస్తే చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. Thank you.
ఈ కాలేజ్ మొత్తం ఒక వింటేజ్ లుక్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ ఉంది చూసారా, కానీ చేపలు అయితే కనిపించలేదు, కిందకి వెళ్ళిపోయి అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే సాయి ధరమ్ తేజ్ గారి ప్రతిరోజు పండగ అనే సినిమా తీశారు. ఈ గ్రౌండ్తో ఎంతోమందికి చాలా అనుభవం ఉండే ఉంటుంది. ఈ గ్రౌండ్లో నిరంతరం ఎవరో ఒకరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. రాజకీయ నాయకులు మీటింగ్లు అయినా సినిమా వాళ్ళ ఫంక్షన్లు అయినా ఇదే గ్రౌండ్లో చేస్తారన్నమాట. ఈ కాలేజీకి ఎన్సీసీ కూడా ఉంది. నిజంగా ప్రతి స్టూడెంట్ ఎన్సీసీలో జాయిన్ అయితే చాలా మంచిదన్నమాట. ఎన్సీసీలో జాయిన్ అయితే జాతీయత భావం పెరిగి ఈ దేశానికి ఏదో చేయాలన్న భావన వస్తుంది. ఇది ఈ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ఈ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అయిన మ్యాట్కాఫ్ గారి పేరు దీనికి పెట్టారు. ఇది ఈ కాలేజ్ యొక్క మరొక గ్రౌండ్ అన్నమాట. దీన్ని హెచ్ గ్రౌండ్ అని అంటారు. విఐపీస్ ఎవరైనా వస్తే ఇక్కడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ కాలేజ్ యొక్క పీజీ బ్లాక్. పీజీ చదవాలనుకునే వారు ఎవరన్నా ఉంటే ఇక్కడే చదవాలి. ఇది రీసెంట్గానే నిర్మించారు. ఇది ఈ కాలేజ్ చదువు ఒకటే కాకుండా ఎంతోమందికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ కాలేజీ యొక్క రెండు గ్రౌండ్లలోని ఉదయం సాయంత్రం చాలామంది వాకింగ్ రన్నింగ్ చేస్తుంటారు. ఇంకా ఈ కాలేజీ గురించి మధుర అనుభూతులు ఏవైనా మీకుంటే ఇప్పుడు కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ని చదివి రిప్లై ఇస్తాను. వేసవికాలం వస్తే ఈ రెండు మామిడి చెట్ల దగ్గరికి చాలామంది వచ్చి ఈ రాళ్ళతో కొడుతుంటారు మామిడికాయలని. ఇది ఈట్ స్ట్రీట్ అని రీసెంట్గానే పెట్టారు. ఇది ఈ కాలేజ్ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి.
సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ కాలేజీ గురించి మీ అనుభవాలని కింద కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.